వెల్కమ్ బ్యాక్ టు మీనా స్పేస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదండి, స్కెచింగ్ అనేది నేను వేసాను. డ్రెస్ డిజైన్ చేసుకోవడం ఎలాగో నేను మీకు వేసి చూపించాను కదండి, అదే ఇదండి. చూస్తున్నారు కదా, అదే ఇది. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ అనేది ఎలా చేయాలో ఏంటి అనేది నేను ఈరోజు మీకు చూపిస్తానండి. అండ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఇంట్లో మనమే ఈజీగా కూడా మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చండి. అండ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ ఏమాత్రం ఆలోచించకుండా మనం కటింగ్లోకి వెళ్ళిపోదామండి. అండ్ అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారాగా. అండ్ ఇంకా నేను మంచి మంచి స్టిచ్చింగ్ డిఐవైతో అన్ని మంచి మంచి వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి యూజ్ అవుతుందంటే కంపల్సరిగా షేర్ అనేది చేయండి. ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం కటింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనం లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నాం. ముందుగా మనం అండి ఒక పావు ఇంచు మనం మార్క్ పెట్టుకొని మనం లైన్ అనేది గీసుకుంటున్నామండి. అది షోల్డర్కి అనమాట, షోల్డర్ దగ్గరకు అచ్చులు. నెక్స్ట్ ఏమో షోల్డర్ ఏమో 14 కదండి, అందులో హాఫ్ 7 అండి. నెక్ ఏమో 4 ఇంచెస్ తీసుకొని 3 ఇంచెస్ షోల్డర్ దగ్గర అనేది నేను మార్క్ చేసుకున్నాను. అండ్ ఆర్మ్ హోల్ డీప్ ఏమో 6.5 తీసుకుంటున్నాను. దానికి అలాగా బాక్స్ అనేది డ్రా చేసుకోవాలండి. అలా ఎల్ షేప్ బాక్స్ లాగా చేసుకున్నాం కదండి. అందులో ఒక 1 ఇంచ్ పైక్ పెట్టుకొని మనం ఆర్మ్ హోల్కి రౌండ్ అనేది తీసుకుంటే నీట్గా రౌండ్ అనేది బాగా వస్తుంది. అలాగే నెక్ దగ్గర కూడా అంతేనండి, 3.5 తీసుకున్నాను నెక్ డీప్. దీన్ని కూడా అలాగే బాక్స్ లాగా డ్రా చేసి ఆ రౌండ్ అనేది కార్నర్స్ దగ్గర రౌండ్ తీస్తే బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏమో చెస్ట్ లూజ్ వచ్చి 34, దాన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత లెంత్ ఏమో 13.5 కదండి, దానికి మనం మార్క్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి 30 అండి, దాన్ని కూడా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. 7.5 వస్తుంది. ఇంకా 1 ఇంచ్ నేను ఎగస్ట్రా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనం డాట్స్ కనేసి మనం ఎగస్ట్రా అనేది మనం పెట్టుకుంటున్నాం 1 ఇంచ్. అప్పుడు 8.5 వస్తుంది, దానికి మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకొని ఇప్పుడు అలాగా డ్రా చేసుకోవాలండి. 2 ఇంచెస్ ఏమో సీమ్ ఎలవెన్స్ కింద ఉంచుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అండి నేను ఎక్స్ట్రాగా పెడుతున్నాను ఖర్చుల కోసం అని చెప్పేసి. అటువైపు రౌండ్ అనేది అలా తీసుకుంటే మనకి బాగా వస్తుందండి షేప్ అనేది. ఇప్పుడు అలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అండి ఇప్పుడు పై క్లాత్ మనం ఇప్పుడు అటాచ్ చేస్తున్నామండి. మనం చూసారు కదా ఫ్లవర్స్ అనేవి అన్నీ పైకి రావాలి, అవి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలండి అవన్నీ కూడా. ఇప్పుడు నేను లైనింగ్ అనేది దీని మీద పెట్టి నేను స్టిచ్ చేసేస్తానండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, ఫస్ట్ నేను తీసుకున్నది. డిజైన్ అవన్నీ కరెక్ట్గా చూసుకొని మనం ప్లేస్ చేసుకొని, మనం చెప్పాను కదండి ఫ్యాబ్రిక్ గ్లూతో మనం ముందు అంటించుకుంటే మనకి బాగా వస్తుంది ఉగ్గులు లేకుండా. మొత్తం అంతా స్టిచ్ చేసుకున్నామండి, ఇప్పుడు కట్ చేసుకుంటున్నామండి. చూసారు కదండి ఇలా కట్ చేసేసుకుంటున్నాం. సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం తయారు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, పై పార్ట్ అనేది మనం కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు కింద పార్ట్ అనేది మనం కట్ చేసుకుంటున్నామండి. అది మనకి 37.5 అండి. చూసారు కదండి నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. నాకు అలాగా 8 ఫోల్డ్స్ వచ్చినాయండి. ఇప్పుడు లెంత్ ఏమో 37.5. చూసారు కదండి నీట్గా 8 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత మనకి లెంత్ వచ్చేసి 37.5 కదండి. దానికి నేను పైన కింద కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చులకి అనమాట. చూస్తున్నారు కదండి ఈ పైకి వచ్చేసి మనం 3 ఇంచెస్ అనేది మనం మార్క్ పెట్టుకుంటున్నామండి. పైకి వచ్చేసి మనం 3 ఇంచెస్,
నెక్స్ట్ కిందకు వచ్చేసేటప్పటికి మనం 8 ఇంచెస్ అనేది మనం మార్క్ పెట్టుకుంటున్నామండి. 8 ఇంచెస్ ఎందుకంటే పైన వేస్ట్ దగ్గర కొంచెం సన్నంగా కొంచెం కాబట్టి కింద ఫ్లేయర్ ఎక్కువ రావాలి కాబట్టి 8 ఇంచెస్ పెట్టాం. పైనేమో 3. నెక్స్ట్ కొంచెం కిందకు వచ్చేటప్పటికి పైనుంచి కిందకు వచ్చేటప్పటికి 4, ఇంకొంచెం కిందకు వచ్చేటప్పటికి 5 1/2. అలాగా క్రాస్గా అన్నమాట మనం మార్క్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం మార్క్ పెట్టుకున్నాం. ఇప్పుడు అలాగా మనం ఆ క్రాస్ బిట్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, అలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్నే మనం రివర్స్ చేసి అలాగా దాని మీద ప్లేస్ చేసి అలాగా మళ్ళీ క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. అలాగా మొత్తం ప్యాటర్న్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి కటింగ్ అయితే ఎలా చేసుకోవాలి, కింద ప్యాటర్న్ ఎలా కట్ చేసుకున్నామో లైనింగ్ కూడా సేమ్ అలాగే పీసెస్గా క్రాస్ పీసెస్గా కట్ చేసుకోవాలి. లూజ్ అయితే మాత్రం చాలా హెవీ బాగా వస్తుందండి. రేపు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూద్దరిగిన అవుట్ఫిట్ చాలా బాగా వస్తుంది. స్టిచ్చింగ్ అనేది రేపు చెప్తాను.